బ్యాక్సీట్ డ్రైవింగ్ అంటుంటారు నేను చాలాసార్లు ప్రస్తావించా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అయినటువంటి ఆ అరడజన మీడియా చేసేది మొన్నటిదాకా సపోర్టింగ్ ఇప్పుడు బ్యాక్ సీట్ డ్రైవింగ్ చంద్రబాబు గారు ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలి ఎందుకు తీసుకోకూడదు కార్యకర్తల మనోభావాల పేరుతో ఇప్పుడు తాజాగా ఎవరో అసెంబ్లీ సెక్రటేరియట్లో ఇంతకుముందు చంద్రబాబు గారిని నాటి చీఫ్ మార్షల్ దియోఫిలస్ ఏదో అన్నారట ఇప్పుడు అతనికి ప్రమోషన్ ఇచ్చారట దాని మీద సెక్రటరీ జనరల్ తరఫున జాయింట్ సెక్రటరీ సంతకం పెట్టేశారట దాన్ని చంద్రబాబు గారు నోటీసు తీసుకెళ్తే చంద్ర చంద్రబాబు గారు మండల్ చైర్మన్ని అడిగాను అడిగారట మండల్ చైర్మన్ చెప్తేనే చేశారని విజయరాజు చెప్పారట అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కాబట్టి దాంతో వదిలేశారు ఆరా తీసేసి అని చంద్రబాబు గారు దీన్ని జ్యోతి అదేంటి అట్టా వదిలేస్తారు కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు అన్నట్టు చంద్రబాబు టైంలో ఎవరన్నా టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలను తీసేయాలి వాళ్ళని అరెస్టులు చేసేయాలి జైళ్ళలో పెట్టేసేయాలి లేకపోతే కనుక వాళ్ళందరినీ సాంతం ఇళ్లలో కూర్చోబెట్టాలి ఈ కక్ష మనకు ఉండొచ్చు ఎందుకంటే మనం కట్టర్ కార్యకర్తలుగా మారిపోతున్నాం ఈ కట్టర్ మనస్తత్వం మనకి బాగానే ఉంటుంది రేపు పొద్దున్న కార్యకర్తలు సంకనాకి పోతారు సర్వనాశనం అయిపోతారు ఒక సైకోలుగా తయారు చేద్దాం అనుకుంటున్నారు ఆ సైకో మనస్తత్వం చంద్రబాబు గారికి తెలుసు దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఒక పక్కన జగన్ని సైకో అంటూ మన కార్యకర్తలు రేపు సైకోలుగా చేస్తే ఎట్ట తయారవుతుంది ఎట్ట ఉంటుంది ప్రాబ్లం కాబట్టి బాబుగారు బాధ్యతగానే ఉన్నారు ఆయన్ని మాత్రం బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేసే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉన్నారు